అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా ఇటీవల 11 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. ఈ ఘటనలపై ఇప్పటికే పలువురు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం, పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల ప్రాణాలు లెక్కరేదా, హిట్లర్ ముసోలిని తర్వాత నిన్నే చూస్తున్నాను, ప్రజలను కుక్కలుగా భావించి కానుకలిచ్చారు, ఫోటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకలిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కొసిబేన్ గారు, నేను మీకు అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 3 సార్ల 3.5 సార్ల 4 సార్ల సీఎం అయ్యి మీకు ఎంతకాలం వరకు ప్రజలంటే ఏంటి తెలీదా? ఇలాంటి చోట్ల ఎలా చేస్తే ఏమేమి పరిస్థితులు రావటానికి ఛాన్స్ ఉందన్నది మీకు తెలీదా? మెయిన్ పాయింట్ అంటే, మీకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం. ప్రజల ప్రాణాలు ప్రాణాలే కాదు, కేవలం మీ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఈగో, పర్సనల్ గెయిన్ ఒక్కటన్నది కనిపిస్తే మీకు వేరే దానితో పని లేదు, అవసరము లేదు. ఇది క్లియర్ కట్ ఆస్పెక్ట్. ఒకటి, కానుకలు ఇస్తానని లంచం చూపించడానికి వస్తే క్వార్టర్ ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా, దానికి దేనికి ఏంటి డిఫరెన్సు? ఇదంతా ఈ పర్టిక్యులర్ కల్చర్ అనేది మీరే దాన్ని ప్రవేశపెట్టారని మొత్తం అందరికీ తెలుసు ఇండియాలో, అది కొత్త విషయం కాదు. సో ఫస్ట్ టైం నేను షాక్ అవుతుంది ఇది. ఎవరు పోతే 3, 4 మీకు ఎంతమంది పోతే మీ పాపులారిటీ అంత ఫీల్ అవుతారు. నా కోసం వచ్చి ఎంతమంది వచ్చారు అందుకని, అప్పుడేంటి కందుకూరులో మీ పాపులారిటీ ఎక్కువ, ఎందుకంటే అక్కడ 8 మంది పోయారు, ఇక్కడ 3 మంది పోయారు గుంటూరులో, అని ఎంతమంది పోతే అంత పాపులారిటీ మీకుంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి జనాల డెత్స్ని ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లా పెట్టుకోవడం అనేది, ఐ థింక్ ఇట్స్ ఏ అన్ఇమాజినబ్లీ హీనస్ థింగ్ విచ్ ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ వాట్ ఇట్ ఈస్. బేసిక్ పాయింట్ అంటే, మీకు మనుషుల ప్రాణాల కన్నా మీ పర్టిక్యులర్ పాపులారిటీ, మీ పర్టిక్యులర్ ఫేమ్ అనేది ఒక్కటే ముఖ్యం, ఎవరితో మీకు సంబంధం లేదు. నేను ఇప్పటికీ నేను మీరు అంటున్న దానికి కారణం, మీరు చెప్పినట్టే మీరు సీఎం చేశారు, మీరు ఏదో చేశారు, అన్నీ చేశారు, కానీ ఈ ఒక్కటి దాంట్లో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని నిన్ను అని సమాధిస్తాను. ఎందుకంటే మీరు, నువ్వు ఒక రాజకీయ లీడర్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ నీ పీపుల్ వెల్ఫేర్, సెక్యూరిటీ అనేది నీకు ముఖ్యం అవ్వాలి. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద నుంచుని నీ పాపులారిటీ పెంచుకోవటం అనేది, అది ఎక్స్ట్రాడినరీ హారిబుల్ థింగ్. అది నాకు తెలిసి హిట్లరు ఆర్ ముస్సోలిని వాళ్ళ తర్వాత ఫస్ట్ టైము నేను నిన్నే చూశాను. I don't know what to say. And then naaku chaala English vachu, Telugu anta raakapochu, kaani naaku description cheyatanu kuda ninnu ela describe cheyatalo naaku ardham kaaledu.